విజయనగరం జిల్లా బాలాజీనగర్లో కాలమ్స్ ఐఐటీఎన్ మెడికల్ అకాడమీకి ఎటువంటి అనుమతులు లేకుండా కళాశాల నిర్వహిస్తున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేపట్టారు. జిల్లా విద్యాశాఖ అధికారులు కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీరెత్తినట్లు ఈ జిల్లా ఆర్ఐఓ వెవరేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ జిల్లాలో గుర్తింపు లేకుండా ఏ విద్యా సంస్థ నడకూడదని చెప్పేసి విద్యార్థి చట్టం చెప్తా ఉంది. విద్యార్థి చట్టాన్ని హెచ్చరించి ఈరోజు యాజమాన్యాలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి, ఫీజులు దోపిడీ చేస్తూ ఉన్నాయి. ఈరోజు విద్యార్థి చట్టాన్ని హెచ్చరించడం మూలంగా తల్లిదండ్రులు ఒక గందరగోళం పడే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక్కడ ఇంతకుముందు పూర్తయిన తర్వాత లేదా ఐఐటి పూర్తయిన తర్వాత పై చదువు చదువుకున్నప్పుడు వాళ్ళందరి జీవితాలు ఎక్కడుంటాయి, దానికి సూర్యుడు ఏంటి అని చెప్పేసి ఈరోజు యాజమాన్యం అడిగితే ఎటువంటి సూర్యుడు లేదని చెప్పేసి వాళ్ళ సమాధానం చెప్తా ఉన్నారు. ఇటువంటి కాలేజీల పైన స్పందించి చర్యలు తీసుకోవడం బాధ్యత ఆరోగ్యపై ఉంది, కలెక్టర్పై ఉంది, ఈ ప్రభుత్వంపై ఉందని చెప్పేసి ఈ సందర్భాన్ని ఎస్ఆర్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికనే సందర్భంలో ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో విద్యా సంస్థల పైన ఎస్ఆర్ఐగా ఆందోళన చేస్తున్నాం, కానీ పరిష్కారం చేయడం లేదు.